మణుగూరు సింగరేణి ఏరియా కొండాపురం భూగర్భ గని నందు విధులు నిర్వహిస్తున్న ప్రతి కార్మికుడి వెంట తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అండగా నిలుస్తుందని, మైన్ మూసివేతపై వస్తున్న ఊహాగానాలు వదంతులపై ఏ కార్మికుడు అధైర్యపడవలసిన అవసరం లేదని మణుగూరు టీబీకేజీఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు ఊకంటి ప్రభాకర్ రావు గని కార్మికులకు భరోసా కల్పించారు. మంగళవారం నాడు గని ఫిట్ సెక్రటరీ నాగలి అధ్యక్షతన జరిగిన ఫిట్ మీటింగ్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ అబ్దుల్ రవూఫ్, బ్రాంచ్ నాయకులు కోట శ్రీనివాసరావు, సిహెచ్ వెంకటేశ్వర రెడ్డి, ఫిట్ సెక్రటరీ నాగల్లి, టీబీజీకేఎస్ నాయకులు జయలలుద్దీన్, సురేష్, పాండు, రంగయ్య, ఆర్ శ్రీనివాస్, గంగారం, వెంకటేశ్వర్లు, టి శ్రీనివాస్, నెట్టా వెంకటేశ్వరరావు, మధుర సుధాకర్, అల్లం సత్యనారాయణ శ్రీనివాస్ మరియు టీబీజీకేఎస్ నాయకులు శ్రేణులు పాల్గొన్నారు. సంఘం మణుగూరు బ్రాంచ్ లేదని కూడా ఈ సందర్భంగా మరి ఈ సంఘం తెలియజేస్తా ఉన్నా. ఈ విధంగా ఈ ఏరియాలో లాభాలు గడిస్తా ఉన్నాం, సంక్షేమ కార్యక్రమాలు కూడా అంతే దూకుడుతో అమలు చేపిస్తా ఉన్నాం. ఇవాళ మనందరి సౌకర్యార్థం 13 లక్షల రూపాయల వ్యయంతో యువ కార్మికులకు ఇవాళ షటిల్ బ్యాడ్మింటన్ కోర్టు, సింథటిక్ కోర్టు కూడా ఏర్పాటు చేయించను. నిన్న ఉదయమే కార్పొరేట్ యాజమాన్య నుంచి 13 లక్షల రూపాయల అనుమతితో ఒక ఫైల్ కూడా నిన్న రావడం జరిగింది. ఇవాళ పీవీ కాలనీలో ఉన్న సిఆర్ క్లబ్లో సింథటిక్ కోర్టు, ఇవాళ కార్మికుల సంక్షేమమే కాదు అధికారులకు కూడా సిఆర్ క్లబ్ వాళ్ళ బంగ్లోజుల్లో కూడా కావాలని కూడా మనమే రిప్రజెంటేషన్ ఇచ్చి కూడా వాళ్లకు కూడా సింథటిక్ కోర్టు ఏర్పాటు చేయమని కోరితే 13 లక్షల రూపాయలతోటి నిన్ననే అనుమతి వచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్క్ ఉంది, ఎంతో ప్రతిష్టాత్మకమైన పార్క్, సింగరేణిలో కాదు తెలంగాణలో అటువంటి పార్కు లేనటువంటి పరిస్థితిలో ఇవాళ సుమారు 10 లక్షల రూపాయలతో మరి కూడా రెనోవేషన్ చేయించినాం. అంతేకాదు దాని చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు సుమారు 20 లక్షల రూపాయలతో కాంపౌండ్ వాళ్ళు కూడా నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి, అది ఎల్ఫేర్లో భాగమే. ఇవాళ భద్రాద్రి స్టేడియంలో పూర్తి స్థాయిలో ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఇవాళ లింక్డ్ మెష్ ఫెన్సింగ్తో కూడా భద్రాద్రి స్టేడియం ఏర్పాటు చేస్తాం. మనందరం కోరిన విధంగా మన గృహిణులు ఇబ్బంది పడకుండా సంత చుట్టూ కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేసినాం, సంతలో ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేసినాం. మనం కోరిన విధంగా పీవీ కాలనీలో అంతర్గత రోడ్లు వచ్చే నెల రూపంలో పూర్తి చేయడానికి కూడా పూర్తి అనుమతులు వచ్చినాయి, అంతర్గత రోడ్లు కూడా ఏర్పాటు చేపిస్తున్నాం. మనం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తూ ఉంది, సింగరేణి కార్మికులకు ఎందుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉండకూడదని డైరెక్టర్ గారికి 600 MC టైప్ కోటర్స్ కట్టాలని ప్రతిపాదనలు చేస్తే మణుగూరు రోజు ఎక్స్టెన్షన్లో 150 కోట్ల శాంక్షన్కి అనుమతుల కోసం కూడా ఆ యొక్క ఫైల్లో 150 కోట్ల రూపాయలు కోటర్స్ కోటం కూడా అనుమతులు ఇచ్చే విధంగా